అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించుకోవడానికి, బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు అయితే. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నాను, ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు. కానీ నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి ఇంకే ఏం చేయలేము, కానీ ఆయన ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి 5 లక్షలు ఇస్తానన్నారు, పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు, 10,000 ఆ పెన్షన్ ఇప్పిస్తా అన్నారు. అది చాలా సంతోషం. చాలా 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 థ్యాంక్ యూ సార్. అలాగే కోర్టు కేసులు కూడా నాకు ఇమీడియట్గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు, ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తానన్నారు. అది చాలా సంతోషం సార్. నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఇవ్వమంటే అది కూడా మాట్లాడతానన్నారు. నాకు అంతే చాలా. ఇంకా నాకేమి, పాపకి స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అండి. ఆ స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ నేను ఆపరేషన్ చేయించుకుందామంటే మా ఇల్లు అమ్ముకోకుండా దాడిచెట్ రాజా గారి గన్మ్యాన్ కానిస్టేబుల్ మమ్మల్ని చాలా ఏడిపించారు సార్. మా పాపని నన్ను ఈరోజు పూర్తిగా మంచానికి అంకితం చేసేసారు, ఈడ్చి ఈడ్చి కొట్టేశారు పిల్లల్ని. దానికి దాని ప్రాపర్టీ దానికి ఇప్పించమన్నానని నన్ను మా ఆయన్ని మా పాపని ముగ్గురిని కలిపి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్ ఆ పోలీసులు, వైసీపీ నేతలు. వాళ్ళ నుంచి బయట రప్పించి గండి బాబ్జీ గారు, అనిత్ గారి ద్వారా చంద్రబాబు గారు గీతన్స్ హాస్పిటల్లో చేర్పించి నాకు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టారు. శ్రీభరత్ గారికి, లోకేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను సార్. కొంచెం ఉంది సార్, దానికి పూర్తిగా ఈ దాడిలో పూర్తిగా చంపేయడానికే ట్రై చేశారు సార్. నాకు ఎటువంటి పొలిటికల్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్, నేను ఒక సాధారణమైన ముగ్గురుని అంతే. నా బిడ్డ కోసం, నా బిడ్డ ప్రాపర్టీ అమ్ముకున్న దానికి న్యాయం చేసుకోవాలనుకున్నాను. స్థలం గురించేనండి. ఇంకా కాశీ వెళ్ళిపోయామండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్. కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారు గెలిచారు. చంద్రబాబు గారు కాదండి, నా బిడ్డ గెలిచింది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, భరత్ గారు కాదండి, ఈరోజు నా బిడ్డ గెలిచిందని అంత ఆనందంగా నాకైతే ఉంది. ఆడపిల్లలు ప్రశాంతంగా స్వతంత్రంగా బతికే హక్కు కోసమే నేను కష్టపడ్డాను సార్. ఒక ఆడపిల్ల జీవితమే కష్టం, అందులోనే అది దివ్యాంగురాలు అయితే ఇంకా నరకం. దాని ప్రాపర్టీ దాన్ని చీల్చేయడానికి, దాన్ని పూర్తిగా చంపేయడానికి ప్రయత్నాలు చేశారు సార్ మా బావగారు. ఈ కానిస్టేబుళ్ళు సోమశేఖర్, మా బావగారు సోమశేఖర్ అండి, ఆయనకు అసలు నిర్దాక్షిణ్యంగా నా భర్తకి కొడుకులు లేకపోతే ఆయన కొడుకు ఎలా వెళ్ళిపోద్దండి. కేవలం ఈ కానిస్టేబుళ్ళు అండ చూసుకుని, ఆయన కూడా కొడుకుడు సూర్యనారాయణ రావు గారు అండ చూసుకుని, సోమశేఖర్, భరత్ కూడా ఇలాగే ఏడిపించారు సార్. నా బిడ్డను చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, ఇప్పుడు రక్షించారు. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.